తూర్పు గోదావరి జిల్లాలో సహకార అర్బన్ బ్యాంకుల్లో అవినీతి మేటలు వేస్తున్నాయి. పాలక వర్గాలు సొసైటీ ముసుగులో కొందరు బ్యాంకుకు చెందిన వ్యక్తులే కోట్లలో ఆస్తులకు కన్నం వేసేశారు. దొరికిన కాడికి బ్యాంకు నుంచి డబ్బులు అడ్డగోలుగా పిండేస్తూ కోట్లకు పడగలెత్తేస్తున్నారు. గండేపల్లి సొసైటీలో 23 కోట్ల కుంభకోణమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అటు రాజమండ్రిలోను ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో అవినీతి కంపుకొడుతోంది. గత పాలక వర్గం హయాంలో సభ్యులు ముఖ్య అధికారులు సహకరించుకుని 6 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారు. బ్యాంకు మాజీ చైర్మన్ చెల్ల శంకర్రావు, మరో ఇద్దరు మాజీ సీఈఓలు ఇందులో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు మాజీ సీఈఓలు 5.62 కోట్ల అక్రమాలకు పాల్పడ్డట్లు తాజాగా జిల్లా సహకార శాఖ ఆడిటర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. 2014 నుంచి 2020 మధ్య శంకర్రావుతో సహా మరికొందరు కుంభకోణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ బ్యాంకు కోసం భూమిని రాజమండ్రిలో కొనుగోలు పేరుతో 98 లక్షలు దిగమింగినట్లు తేలడంతో ఖాతాదారులు కళ్లు తేలేస్తున్నారు. 2 చోట్ల భవనాల నిర్మాణంలో 17 లక్షలు, విన్ బెర్జర్ అనే కంపెనీకి అడ్వాన్స్ పేరుతో 2 లక్షలు, ఓ నిర్మాణ సంస్థకు లోనుకు సంబంధించి వడ్డీ మార్పులకు పాల్పడి 10 లక్షలు, ఉద్యోగుల నియామకం, అదనపు అలవెన్స్లు, గ్రాచ్యుటీ చెల్లింపులు, లాయర్ ఫీజుల చెల్లింపులు, పీఎఫ్లోను పలు అక్రమాలకు పాల్పడ్డట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పుడు ఇవి తన మెడకు చుట్టుకుంటుంది అనే భయంతో శంకర్రావు అధికార పార్టీ నేతల ద్వారా బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క గండేపల్లి సొసైటీలో అధికారులు నేతలు కలిపి 22 కోట్లు రుణాలు నకిలీ పాస్ పుస్తకాలపై తెచ్చిన బాగోతం కూడా ఇటీవల బయటపడింది. మొత్తం 19 మందిపై ఇటీవల కేసు నమోదైంది. ఈ సొసైటీలో 40 కోట్ల టర్నోవర్ ఉండగా అధికారులు నేతలు దొంగ రుణాలతో అక్రమాలకు పాల్పడ్డారు. ఎక్కడో దూరంగా ఉన్న తొండంగి మండలంలోని రైతుల పేర్లతో గండేపల్లి మండలంలో నకిలీ పుస్తకాలు సృష్టించారు. వీటితో సొసైటీ మాజీ అధ్యక్షుడు, అతని బంధువులు, అధికారులు ఒక్కటే అరటి, వరి, భూమి అభివృద్ధి పేరుతో రుణాలు కొట్టేశారు. ఈ అక్రమాలపై దర్యాప్తు చేపట్టగా పాస్బుక్లోని సర్వే నెంబర్లు తప్పని తేలింది. దీనిపై కలెక్టర్ నివేదికను రప్పించుకున్న ఏపీ లోకాయుక్త మరిన్ని వివరాలు తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. Keep watching ABN.